భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగే వన్డే ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫైనల్ మ్యాచ్ రానే వచ్చేసింది ఈ ఫైనల్లో టీమిండియా గెలిచి మెగా కప్పును మూడోసారి ముద్దాడాలని ఆశపడుతున్నారు కొందరైతే ఇందుకోసం పూజలు యాగాలు కూడా జరిపిస్తున్నారు తాజాగా ఓ ఆస్ట్రాలజీ కంపెనీ సీఈఓ కూడా భారత్ గెలవాలని కోరుకుంటూ తమ కస్టమర్లకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు ఫైనల్లో భారత్ గెలిస్తే వంద కోట్లు పంచుతానని సంచలన ప్రకటన చేశాడు దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ప్రముఖ ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ ఇవో పునీత్ గుప్తా ఈ ఆఫర్ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు రెండు వేల పదకొండులో భారత్ కప్ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుకుంటున్నానని ఆ రోజు తన ఫ్రెండ్స్తో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్ చూశానన్నాడు మ్యాచ్ జరుగుతున్నంతసేపు టెన్షనే ఉందని కానీ టీమిండియా గెలిచాక నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయని గుర్తుచేశాడు ఆ రోజు తామంతా ఎంతో ఎంజాయ్ చేశామని తన జీవితంలోని అత్యంత ఆనందమైన క్షణాల్లో అది ఒకటన్నాడు ఇప్పుడు టీమిండియా మళ్లీ ఫైనల్కు వచ్చిందని అయితే ఈసారి భారత్ గెలిస్తే ఏం చేయాలా అని చాలాసేపు ఆలోచించానని వివరించాడు అయితే అప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారని కానీ ఇప్పుడు తమ ఆస్ట్రోటాక్ యూజర్లంతా నా స్నేహితులే అన్నాడు కప్ గెలిస్తే వారితోనూ కలిసి తన ఆనందాన్ని పంచుకోవాలనుకుంటున్నారని తెలిపాడు అందుకుగాను భారత్ ప్రపంచ కప్ను ముద్దాడితే తమ సంస్థ యూజర్లందరికీ వంద కోట్లను సమానంగా పంచాలని నిర్ణయించుకున్నానని వెల్లడించాడు టీమిండియా గెలవాలని కోరుకుందామని పునీత్ గుప్తా తన పోస్టులో వెల్లడించారు కాగా గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా భారత ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ వీక్షించేందుకు దేశ ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు పలు కంపెనీలు పెద్ద తెరలు ఏర్పాటు చేసి ప్రజలు మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి భారత్ వరల్డ్ కప్ సాధించాలని మనం కూడా కోరుకుందాం